భయ్యా కేజీఎఫ్ ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అవుతుంది కదా, రామ్ చరణ్ సార్ రిలీజ్ చేస్తుంది, ఎలా అనిపిస్తుందన్న? ఇక రామ్ చరణ్ అన్నది రిలీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ అసలు హిట్ కొట్టి దూసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి అద్దిరిపోతుందన్న. ఆయన చేతుల మీద రిలీజ్ చేస్తున్నాడంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి గ్యారంటీగా. అవునా, కేజీఎఫ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తారా? చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. ఎంతైనా మళ్ళీ డైరెక్టర్ గురించి తెలిసిందే, ఆయన తగ్గేదే లేదు ఆగేదే లేదు ఆయన ప్రశాంత్ నీల్ గారు. అవునా, అద్దిరిపోతుంది ఖచ్చితంగా, ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది అన్న. ఎందుకంటే మనకు పాత కేజీఎఫ్ తెలుసు ఫస్ట్ది, సెకండ్ది ఇంకా అద్దిరిపోతుంది ఖచ్చితంగా, దాంట్లో తగ్గేది లేదు, ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది అని అనిపిస్తుంది అన్న. ఇవాళ రామ్ చరణ్ సార్ బర్త్డే కదా. అవునన్న, సారీ అన్న మర్చిపోయినా, విష్ యూ మెనీ మోర్ ఆపరేటర్ సబ్జెక్ట్ రామ్ చరణ్ అన్న. నీకు మాత్రం లైఫ్లో వెనక తిరిగి చూసుకునే లేనే లేదు, ఎప్పుడు వేసినా ముందడిగేస్తూ ఒక రేంజ్లో ఉంటావు అంతే. అవునా, ఇది కేజీఎఫ్ ట్రైలర్ సాయంత్రం 6:30 రిలీజ్ అవుతుంది, ఏమంటారా? దాని గురించి వెయిటింగ్ అన్న, స్టిల్ వెయిటింగ్. ఇటు ఐపీఎల్ ఇటు కేజీఎఫ్ అన్నట్టు ఉంది అంత బయట. అవునా, కేజీఎఫ్ చూడాలి ఫస్ట్లీ, కేజీఎఫ్ చూసిన తర్వాత ఐపీఎల్ కోదాం ఇక. అంతేనా? అంతే, కేజీఎఫ్ కోసం వెయిటింగ్ అన్న. సూపర్ గా అన్న, దానికోసమే చాలా వెయిటింగ్ ఇప్పటి నుంచి కాదు కదన్న మా వెయిటింగ్, ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇక అలాంటిది ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ అన్నయ్య వచ్చి రిలీజ్ చేస్తుండు కాబట్టి, అది లాంచ్ చేస్తుంది కాబట్టి ట్రైలరు, వెయిటింగ్. వస్తే బాగుండు, ఇంకా తొందరగా, ఇంకా ముందు పొద్దున్నే చేస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది, ఇంకా సాయంత్రానికి పెట్టిరు అంతే. ఒక్క మాటలో ఏం చెప్తారా? ఒక్క మాటలో చెప్పాలంటే గురుడే ఇక దిగుడు లేదు. అవునా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.